కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కార్మిక దినోత్సవం వేడుకలు సామాజిక దూరం పాటిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు నిర్వహించాయి. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి జి శివకుమార్ హాజరయ్యారు. స్థానిక ఐదు రోడ్ల కోడలిలో జెండా ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ 1886 సంవత్సరంలో కార్మిక హక్కుల కోసం 8 గంటల పని దినాల అమలు కోసం కార్మిక వర్గం రోడ్డెక్కి రక్తం దారపోసిందని, వారి త్యాగం కారణంగా నేడు కార్మిక వర్గం 8 గంటల పని దినాలు అనుభవిస్తున్నారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో కార్మిక వర్గం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లాక్డౌన్ అనంతరం వారి మీద అధిక పనిభారం మోపటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు. లాక్డౌన్ నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఆదుకోవడంలో భాగంగా ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ప్రభుత్వం సాయం చేయాలని, ఉపాధికి ఎసరు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, వలస కార్మికులను ప్రభుత్వమే ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సురక్షితంగా వారిని ఇండ్లకు చేర్చాలని, వారి కుటుంబాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్ కుమార్, భాస్కర్, ఈశ్వరయ్య, శ్రీను, రమణ ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. లేడే సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మంగారి మఠం ఐదు రోడ్ల కొడులులో ఎర్రజెండా పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గ సంబరాలు నిర్వహించుకోవడం దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన పూర్తిగా మారిపోవాలని చెప్పేసి కరోనా మహమ్మారిని అన్ని దేశాలు అరికట్టి కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి సిఐటియుగా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నా. కరోనా నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఎర్రజెండా ఎగిరేసినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాల్సుకున్నాం. ఈరోజు ఈ మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 4 రోజులు పూర్తిగా లాక్డౌన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనేటువంటి దాదాపు 120 లక్షల మంది కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు పనులు మానేసి ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు.